మధ్యన మంగళి గారి మీద కూడా కొద్దిగా ధూమ్ధామ్ చేసినట్టుగా అనిపించింది ఆడియోలలో. ఒకసారి దాని గురించి అంటే నేను ఎక్కడ కూడా లేని చేయనక్క, ఉంటేనే చేస్తా. ఎందుకు చేస్తానంటే రామసామి అనేట ఆయన ఒక 300 పై చిరుకు ఈ బోనాల పాటలు, జానపదాలు, రకరకాల పాటలు రాసుకుంటు ఆయన ఆయన పాటల నుంచి ఒక పాట మంగిలి ఏం తీసుకుని చెట్టు కింద కూర్చున్నాం అమ్మ మోతవారు లెక్క చుట్టం లెక్క రకరకాలుగా ఆయనకున్నటువంటి జ్ఞానంలో ఆయన రాసుకున్నాడు. ప్రత్యక్షంగా మంగిలి కోసం రాసిన పాట అయితే కాదని ఆయన రాసుకున్నటువంటి పాటలో ఈమె ఒక పాట నచ్చి తీసుకొచ్చుకుంది. తీసుకొచ్చుకుంది షూట్ రికార్డ్ చేసింది, షూట్ చేసింది యూట్యూబ్లో పెట్టింది. చుట్టం లెక్క కూర్చున్నామమ్మ అని ఒక పదం ఉన్నది ఆ పాటలో, మోతవారి లెక్క అనే పదం ఉన్నది. ఈమె ఆ పాట పెట్టిన తర్వాత కొంతమంది వేరే వాళ్ళు ఏం చేశారు, ఈ మోతవారి అని అంటారా, చుట్టం అని అంటారా, అసలు మోతవారి అనే పదానికి అర్థం తెలుసా వీళ్ళకు? ఊర్లలో పోతే వానకేంద్ర అమ్మవాడు మామూలుడు కాదన్నాడు మోతవారి, అంటే వాడు గొప్పోడు లేకపోతే ఊరు పెద్ద ఇట్లా పోలుస్తుంటారు. ఆ మోతవారి అనే పదానికే అర్థం తెలియకుండా ఈ మంగ్లిని విమర్శించడం కరెక్ట్ అయిన సభ్యత కాదు. ద సేమ్ టైం ఏంటంటే మంగ్లిది కూడా తప్పే. ఎందుకు మంగ్లి తప్పే అంటున్నంటే రామసాని ఆయన ఉన్న ఆయనకున్నటువంటి భాషలో ఆయనకున్నటువంటి అవగాహనలో ఆయన రాసుకున్నాడు పల్లె విధానంలో. ఆయన ఒరిజినాలిటీ తీసేస్తందుకు మీరు ఎవరు? మోతవారు అనే పదం అర్థం తెలియకుంటేనే పాట పైనవా? మోతవారు అనే పదానికి అర్థం తెలియకుంటే నువ్వు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టినవా? వాళ్ళు అనగానే నువ్వు ఎందుకు తీసినావు? అంటే నువ్వు కూడా తప్పని ఒప్పుకుంటున్నట్టే కదా. నేను ఈ మంగ్లిని అడుగుతున్నా, ఇప్పుడు ఈ మంగ్లిని విమర్శించడం అడుగుతున్నా మీ ఛానల్ నుంచి. అసలు బోనాల పండుగ ఎవరిది? బోనాల పండుగ ఎవరిదిరా? బోనాల పండుగ హిందూ మత సాంప్రదాయంలో లేదమ్మా. ఇది ఇది ఏ ఛానల్కి వచ్చి చెప్పమన్నా చెప్తాను నేను. ఇది బతకలేని వాళ్ళని గుళ్ళకి రానియకపోతేనో, బల్లెకి రానియకపోతేనో, నడియ చూడనీయకపోతేనేమో, షెట్టుకాడ పుట్టకాడ బాయికాడ ఆడ ఈడ సేను చిలకల కాడ రాళ్ళు పెట్టుకొని కుంకుమపాస్ వేసుకుని నువ్వే దిక్కమ్మా అని కాళ్ళు ముక్కుని వీళ్ళకి వీళ్ళే ఉత్తగనే తల్లి నువ్వే తీర్చాలని ఏమంటారు ఆకాశాన్ని దగ్గర చూసి ముక్కుని బోనాలు పెట్టుకుని వీళ్ళకి వీళ్ళే ఉడక పెట్టుకుని తిన్నారు. ఇవాళ అది కాస్త పల్లె నుంచే పట్నం వచ్చింది. పట్నం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు దీని గురించి విశ్లేషణ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ గవర్నమెంట్ కూడా దానికి ఒక సపరేట్ ఒక డే పెట్టి దాన్ని రాష్ట్ర పండుగ గుర్తించినటువంటి అది చూస్తున్నాం మనం. అంటే నేనేమంటున్నానంటే విమర్శించిన వాళ్ళని తీసేసిన మంగిలిని ఇది దళిత బహుజనుల పండుగ అని చెప్పేసి దాని మీద కాంట్రవర్సీలు చేసిరా? అయ్యో ఇది నిజంగా దళిత బహుజనులదా అని నిజం తెలుసుకొని నువ్వు తీసేసినావా? ఎందుకు పెట్టినవి, ఎందుకు తీసేసినావు? ఇది దళితుల పండుగ అనుకోని చెప్పేసి విమర్శించారా? హిందూ మతంలో లేదు కదా, మీరు ఎట్లా విమర్శిస్తారు? విమర్శిస్తే మేము విమర్శించాలి, పండుగ మాది కదా. మీరు ఎవరు విమర్శిస్తుందుకు? ఇప్పుడు అర్హత లేని మనిషి మనకు తెలియకుండా మన దర్వాజ లోపలికి వస్తాడా? రాడు కదా. మీరు ఎట్లా వచ్చారు? మీరు రావద్దు కదా. కాబట్టి ఏదైనా బాగా ఒకరిని విమర్శించేటప్పుడు కనీస సోయి ఉండాలి మనిషికి. ఆ సోయి లేని మాటలు, ఆ సోయి లేని పోకడ ఎందుకు చేస్తారు పనికి మళ్ళీ? ఈ బోనాల పండగ, బతుకమ్మ పండగ ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణవాదంలోకి నెట్టబడుతున్నాయి. రాజ్యమే దగ్గరుండి నెట్టించబడుతుంది కదా, దీనిపైన మనం ఎట్లా స్పందించాలంటారు? మెయిన్ అంటే నేను ఒక్కరిని స్పందిస్తే కాదు ఈ విషయంలో. బోనాల పండుగ దళిత భోజనలది, బతుకమ్మ పండుగ బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చినటువంటి చరిత్రని అది మనం సినిమా రూపకంగా చూసినాం. మేధావులు మాట్లాడుతుంటే, ఉద్యమకారులు మాట్లాడుతుంటే, ఈ పాఠకాలు పాడుతుంటే, రాతకాలు రాస్తుంటే చాలా చోట్ల చూసినాం. అయితే ఇవి కొంత పేరు ప్రఖ్యాతలు వస్తున్నటువంటి పండుగలుగా జాతరలు కావచ్చు. ఇవన్నీ కూడా జాతరలు ఎవరు చేశారు? బాబరాలు చేశారా? అగ్రవర్ణాలు చేశారా? లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు చేసినటువంటి. అయితే వీళ్ళ పండుగలన్నీ కూడా ఈ తీసుకొని పోయి బ్రాహ్మణీయ సాంప్రదాయానికి అటాచ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది రాజ్యం. దీని మీద తిరుగుబాటు చేయవలసినటువంటి సబ్బండ జాతులు బహుజనులంతా కలిసి చేయాలి. అరే నిన్ను ఊళ్ళకే రానియలే, ఇలా నీ పండుగ నాదని వాడొచ్చి ఈడ మంతనాలు కొడుతుండు, ఈయనకి సోయి ఉండాలి కదా. నేను గుడిలో నీది ఆ దేవుని ముఖం పెట్టుంటుంది సున్నియలే, నేను నడివులకు రానియాలి ఆ దేవుని ముఖం సున్నియాలి, నేను బళ్ళకి రానియాలి. అలాంటి నిన్ను బతకలేక నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగని ఇవాళ అది రాష్ట్ర పండుగ ప్రపంచ పండుగగా ఎక్కడెక్కడ నువ్వు తీసుకొని పోయి బ్రాహ్మణీయ వ్యవస్థలకు నెట్టబడుతున్నది రాజ్యం కాబట్టి అది నొప్పియకుట్ట నెట్టబడుతుంది. మళ్ళీ ఈ బహుజనులకు ఏమంటుంది, అరే మా పండుగ కూడా ఇవాళ ప్రఖ్యాతి గాంచింది అంటారు. కాదురా నాయన, మీకు అర్థమవుతలేదు, మీ పిచ్చి పిచ్చి చేతలని మానుకోరి. మీ పండుగని నొప్పియకుట్ట మెప్పియబడుతున్నది ఎందుకోసం? ఇక్కడ కూడా లావాదేవీల వ్యవస్థ ఉన్నది. ఎందుకనంటే ఈ దేశంలో పుట్టినటువంటి ఎలాంటి శమట సుక్కకు నోచకుండా సొమ్ము చేసుకునేటువంటి కులం ఏదైనా ఉంది అంటే
అది బ్రాహ్మణ కులమే తల్లి. ఏ శ్రమ చేయరు వాళ్ళు, ఎందుకు చేస్తారు? ఈ కులాల కొట్లాట, మతాల కొట్లాట, ప్రాంతాల కొట్లాట, వీటితోని దేవుడు దయ్యం ఇవన్నీ లేని పని అన్నీ చెప్పి సొమ్ము చేసుకోవడం కోసం ఇదొక యంత్రంలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా బహుజనులంతా నిద్రలో ఉన్నంతా లేచి ఏంది అసలు ఈ పండుగ ఉంది అని చెప్పేసి అడగకపోతే ఆ పండుగ చేసుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు. ఇలా మూతవారంటేనే తట్టుకోలే, మూతవారంటేనే తట్టుకోలే. నీ పండుగ నువ్వు చేస్తా, నా ఇప్పుడు నా బాయ్ కానీ నేను ఐటమ్ కోసుకుంటా అంటే బాబా నాయన వస్తాడా? ఒక మాదిగా ఇంట్లో పెళ్లి చేసుకుంటుంటే అదే బాబా నాయన వచ్చిన ఇంటి ముంగల మంగళ మంత్రాలు చదువుతాడా? ఒక పిచ్చకుంట్ల ఆయన కొడుకుని, పిచ్చకుంట్ల ఆయన కొడుకుని ఒక ఆయన బాబా నాయన బిడ్డకిస్తాడా? లేకపోతే ఆయన బిడ్డ నేను ఇస్తాడా? ఒప్పుకుంటారా? ఈ రాజకీయ నాయకులు అంతా ఉంటారు కులం లేదు భయ అంటారు. కులం ఎక్కడ లేదు, కులం ఎక్కడ లేదమ్మా. నేను ఒకటే అంటున్నా తల్లి, నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఈ కులం లేదనేటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఏ కులపుల్లైనా సరే మీ ఛానల్ నుంచి చెప్తున్నా నేను, కులమే లేదని పలికేటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నా సరే నాకు బిడ్డ ఉన్నది, ఆమె పేరు సహచర, వాళ్ళ కొడుకుకు నా బిడ్డనిస్తా. లేదా నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాని పేరు క్రాంతి రణదేవ్, వాళ్ళ బిడ్డనైనా నా కొడుకు ఏమని కులం లేదని నేను ఒప్పుకుంటా రోజు. ఎందుకంటే మాటలు అందరూ చెప్తారు, చెప్పినంత ఈజీగా ఏది కాదు కదా తల్లి. కమ్యూనిస్ట్ పార్టీలు అలానే కులాలు ఉండేవి, రాజకీయ నాయకులు కులాలు లేవంటే ఇటనంతో. స్వతహాగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో నేను కులం చూసిన, అందుకే నేను అక్కడి నుంచి బయటకు వచ్చినమ్మా. ఈ బ్రాహ్మణ్య వ్యవస్థలోకి నెట్టబడుతున్నటువంటి సాంప్రదాయం, మన సాంప్రదాయం, బహుజన సాంప్రదాయాలు ఏమన్నా ఆ పాడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది తల్లి. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ ఎంసీ సబీనా. జేబీటీవీ వ్యూవర్స్ కోసం అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.